వేరే తప్పుల తప్పులనుండి పాఠాలను నేర్చుకో ఎందుకంటే అన్నిటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు ఒక ఎదురుదెబ్బ మాత్రాన సాధించదలుచుకున్న ప్రయోజనం నుంచి వెనుకంజ వేయవద్దు మనమీద మనకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది మనమీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టుకు అన్ని పనులూ చెడగొట్టుకున్నవాడవైతావు బలం ఉండి లాభం లేదు తెలివి దానికి తోడు లేకపోతే జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు నిజమైన బంధువులు సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు దయ స్నేహితుడు శాంతియే భార్య పుత్రుడు ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు చాలా కోపం మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి అలాంటి అమ్మాయి భక్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది అతి నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదు చెట్లు కొట్టడానికి వెళ్లేవాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాసులేవరో నీకు తెలుస్తుంది మంచి పుస్తకాల జ్ఞానాన్ని కలిగిస్తాయి చెడ్డ పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జట్టుకట్టరు ఏ ప్రయోజం ఆశించకుండా బుట్టిగా స్నేహం చేస్తున్నానరని ఎవరైనా చెబితే దాన్ని నమ్మినవారే శుద్ధ అప్రయోజకులు మనిషి చేసే పనులను బట్టి గొప్పవాడు అవుతాడు కాని జన్మంతోనే కాడు ఏ పని మొదలుపెట్టినా ఆపవద్దు మధ్యలో వదిలిపెట్టవద్దు ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయడమే మనిషి పని పూలవాసన గాలి దిశను బట్టి వ్యాపిస్తుంది కాని మనిషి మంచితనం మాత్రం నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది భగవంతుడు విగ్రహాల్లో ఉండడు మీ భావాలే భగవంతుని స్వరూపం మీ మనసే దేవాలయం